హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజుని నమ. భగవద్గీత ప్రథమ అధ్యాయము, అర్జున విషాద యోగము, ద్వితీయ శ్లోకము. సంజయ ఉవాచ: దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కుమారుడైన దుర్యోధనుడు యుద్ధము చేయడానికి ఉరుకులు వేస్తున్న తన సైన్యాన్ని, పాండవుల సైన్యాన్ని ఒక్కసారి తేరిపార చూచాడు. తన బలం ఎంతో, ఎదుటి బలం ఎంతో అంచనా వేసుకున్నాడు. తన సైన్యం ఏ వ్యూహములు రచించారో, పాండవుల సైన్యముల యొక్క వ్యూహ రచన గమనించాడు. వెంటనే తన రథమును తన గురువుగారు ద్రోణాచార్యుల వద్దకు పోనిమ్మన్నాడు. ద్రోణినితో ఇలా అన్నాడు: కౌరవుల సైన్యాధ్యక్షుడు భీష్ముడు యుద్ధముల గురించి, అందులో అనుసరించవలసిన వ్యూహములు, ప్రతి వ్యూహముల గురించి చర్చించాలంటే దుర్యోధనుడు భీష్ముని వద్దకు పోవాలి. కాని కేవలం తన ఉప్పు తింటున్న కారణంగా తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన ద్రోణాచార్యుల వద్దకు ఎందుకు వెళ్ళాడు? భీష్ముని మీద నమ్మకం లేదా? భీష్ముడు పాండవులు తన మనవులు అనే మమకారంతో సరిగ్గా యుద్ధం చేయడు అనే సందేహం కలిగిందా? లేక భీష్ముని కంటే ఆచార్య ద్రోణుడు పరాక్రమవంతుడా? ఇది అందరి మనసులో తొలిచే ప్రశ్న. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది: పాండవులు నా మనమలు, నేను పాండవులను తప్ప అందరినీ చంపుతాను అని ఇదివరకే ప్రకటించాడు భీష్ముడు. ద్రోణునికి అటువంటి నియమం లేదు, ఎందుకంటే ద్రోణుడికి అందరూ శిష్యులే, ఎవరి మీద అధిక ప్రేమ లేదు. కాకపోతే అర్జునుడంటే ప్రత్యేకమైన అభిమానము, అంతవరకే. ఆ కారణం చేత ద్రోణిని పాండవుల మీదకి రెచ్చగొడదామని వెళ్లి ఉండవచ్చు. దుర్యోధనుడిది కుటిల బుద్ధి, ఎప్పుడూ సక్రమంగా ఆలోచించడు, వక్రంగానే ఆలోచిస్తాడు. పాండవుల సైన్యాధ్యక్షుడు దుష్టద్యుమ్నుడు, అతడు పాండవుల భార్య ద్రౌపది అన్నగారు, అతడి తండ్రి ద్రుపదుడు. ద్రోణాచార్యుని అవమానపరిచాడు, దానికి అర్జునుడి ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు ద్రోణుడు. ద్రోణిని చంపే కుమారుడు కావాలని తపస్సు చేశాడు ద్రుపదుడు. దాని ఫలితంగా దుష్టద్యుమ్నుడు అగ్నిలో నుండి జన్మించాడు. కాబట్టి దుష్టద్యుమ్నుడు కేవలం ద్రోణుని చంపడానికే పుట్టాడు అన్నది అందరికీ తెలుసు. ఈ విషయం తెలిసి కూడా ద్రోణుడు దుష్టద్యుమ్నునికి విలువిద్యలు నేర్పించాడు, అస్త్ర శస్త్రముల ప్రయోగ ఉపసంహారాలు నేర్పించాడు. కాబట్టి ఎదుటి పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్న దుష్టద్యుమ్నుడు ద్రోణుడికి శిష్యుడు. తనను చంపడానికే పుట్టిన దుష్టద్యుమ్నుడిని ద్రోణుడు చంపుతాడా లేక శిష్యుడు అని ఉపేక్ష వహిస్తాడా అన్న సందేహము దుర్యోధనుడిలో మొలకెత్తింది. ఈ విషయం తేల్చుకోవడానికే నేరుగా ద్రోణాచార్యుల వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు: ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణాయ నమో నమః. హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజుని నమః.